నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు గాని ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు గాని వాళ్ళు మా ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు తీరు వాళ్ళ పద్ధతి నిజంగా చాలా దుర్మార్గం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తరుణ్ చుగ్ గాని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గాని నిస్సుగ్గుగా దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు సభ్య సమాజం హర్షించేటట్టుగా లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట ఎంకటికి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసింది అన్నట్టుగా తరుణ్ చుగ్ అనేటోడు సొంత రాష్ట్రంలో ఏం చేయలేనుడు ఏం సాధయానుడు తెలంగాణకి వచ్చి ఏదో పోరుస్తాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు అదే విధంగా బండి సంజయ్ అనేటోడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ సొంత పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా నిధులు తీసుకొచ్చుడు చాతయ్య అనేటువంటి బండి సంజయ్ వాళ్ళ రాష్ట్రం గురించి మా ప్రభుత్వము మా పరిపాలన మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా సిగ్గుచేట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నేను హెచ్చరిస్తా ఉన్న ఇద్దరిని రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మీ పార్టీ ఆఫీస్ కాడ పెట్టిరు కేసీఆర్ గారికి సంబంధించి ఒక డిజిటల్ బోర్డు పెట్టిరు తక్షణమే దాన్ని తీసేయాలి ఇవాళ కొన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ అయింది సాలు ద్వారా సెలవు ద్వారా అని చెప్పి మీరు పెట్టినటువంటి ఆ డిజిటల్ బోర్డు ఇమీడియట్ తీసేయాలి తీయకపోయినట్లయితే నేను రేపే తెలంగాణ భవన్ కాడ బాయి బాయి మోడీ అని చెప్పి నరేంద్ర మోడీది డిజిటల్ బోర్డు పెట్టి దానికి చెప్పులు దండేస్తా నేను ఇవాళ నాన్ రికార్డు చెప్తా ఉన్నా మీకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీరేదో అనుకుంటున్నారు ఎగిరెగిరి పడుతున్నారు బిడ్డ ఇమీడియట్ గా డిజిటల్ బోర్డు తీసేయాలి తీసేయకపోయినట్టయితే ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ ఆఫీస్ కాడ నరేంద్ర మోడీ పెడతాం పార్టీ ఆఫీస్ కానే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెడతాం మేము బండారం బయట పెడతాం ఒక హద్దు పద్ధతి లేకుండా ఒక పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి మీరు మీ పద్ధతులు ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఒకవైపు దేశం ఆర్థికంగా చితికిపోతూ ఉంటే రోజు రోజుకు దేశాన్ని బతికించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం మీద శ్రద్ధ పెట్టింది ఇవాళ దేశంలో జీడిపి తగ్గిపోతుంది నిరుద్యోగిత రేటు పెరిగిపోతుంది డాలర్తోని రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ రికార్డు 78 రూపాయలు అయింది ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి సిగ్గు లేకుండా మీ 8 సంవత్సరాల పరిపాలన పుణ్యమా అని చెప్పి దిగుమతులు భారతదేశానికి పెరిగినాయి పప్పుల రూపంలో కానీ వంట నూనెల రూపంలో కానీ ఇతరత్ర సుగంధ ద్రవ్యాల రూపంలో కానీ విపరీతంగా పెరిగినాయి దిగుమతులు ఇండిజినియస్ గా ప్రొడక్షన్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ చేయకుండా ఇక్కడ పంటల ఉత్పత్తి జరగకుండా విదేశాలకు తత్తులుగా మారి అన్ని పప్పు దినుసులు కానీ వంట నూనెలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ నరేంద్ర మోడీ బినామీ అయినటువంటి అదానీ రూపంలో ఇవాళ దిగుమతులు అయితే ఉన్నాయి భారతదేశానికి అదానీల అంబానీల ఆస్తులు పెంచుకుంటూ దేశంలోని సామాన్య ప్రజల జీవన కనీస ప్రమాణ స్థాయిని కూడా పడగొడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి మీ తీరు ఇవాళ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టిగా మారిపోయినటువంటి మీ పరిపాలన మీ పద్ధతి ఏం జరుగుతుంది మహారాష్ట్రలో ఇవాళ జనం చూస్తలేరా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో అనేక సమస్యలుంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాటి మీద పట్టింపు లేదు వాటి మీద శ్రద్ధ లేదు మహారాష్ట్రలో గవర్నమెంట్ పడకూడదామని సిగ్గు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు నిన్ననే రాత్రి సమావేశం జరిగిందని ఇవాళ పేపర్లలో వచ్చింది వడోదరల అమిత్ షా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకనాథ్ షిండే వీళ్ళ శివసేనను చీల్చి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో చాలా బిజీ ఉంది బీజేపీ మొన్నటికి మొన్న కర్ణాటకలో పడగొట్టారు మధ్యప్రదేశ్ లో పడగొట్టిరు రాజస్థాన్ లో పడగొట్టే ప్రయత్నం చేశారు గతంలో గోవాలో పడగొట్టిరు మణిపూర్ లో పడగొట్టిరు అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టడంలో బిజీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని నిలబెట్టడంలో భారతదేశానికి సంబంధించి మంచి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేయడంలో
ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. ఇవాల మీ విదేశీ పర్యటనలన్నీ నీ దోస్త్ అదాని కోసమే. శ్రీలంకలో ఇతర దేశాల్లో నీ పర్యటన వల్ల అక్కడ నీ మిత్రుడు అదాని ఎట్లా లాభం పొందిండు. ఇవాళ వస్తూ ఉన్నాయి పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాడి ఆ కుటుంబం ఏడు తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అదేవిధంగా బిర్లా కుటుంబం 6 తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అంబారీ కుటుంబం 2 తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అదాని కుటుంబం 1వ తరం 2014 ముందు ఆయన ఆస్తులు ఎంత, ఇవాళ 8 ఏళ్ల కాలంలో ఆయన ఆస్తులు ఎంత. ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఇవాళ టాప్ 10లో మరి ఎట్లా స్థానం వచ్చింది అదానికి. ఇవాళ దేశంలోని సంపదనంతా అదానికి దోచిపెడుతున్నటువంటి తీరు దేశ ప్రయాణికం చూస్తూ ఉంది. అటువంటి మీరు ఇవాళ ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అంటే సిగ్గుచేటు. కౌంట్ డౌన్ మార్క్ స్టార్ట్ కావడం కాదు, కౌంట్ డౌన్ మీకు స్టార్ట్ అయింది. ఇవాళ భారతదేశంలో ఈ 8 ఏళ్ల కాలంలో మొదటిసారిగా ట్విట్టర్లో ట్రెండింగ్ బై బై మోడీ అని, స్టెప్ డౌన్ మోడీ అని, మోడీ మస్ట్ రిజైన్ అని లక్షల్లో ట్వీట్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ అవుతా ఉంది. ఎందుకు అవుతా ఉంది, కారణం ఉంది. ఇవాళ దేశ ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, దేశ ప్రజానీకం చూస్తున్నటువంటి ఈ దుర్మార్గ పరిస్థితులు కానీ, వీటన్నిటి ఫలితంగా ఇవాళ 8 ఏళ్ల నీ పరిపాలన నీ పనితీరు వాళ్ళకి అర్థమైపోయి నువ్వు మారవుగాక మారవని చెప్పి ఇవాళ ఈ దేశంలో యువత అంతా నువ్వు వెంటనే దిగిపోవాలని చెప్పి నీ కౌంట్ డౌన్ ప్రారంభించారు. నువ్వు దిగిపోయే ఖాయం ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి నూకలు జల్లుడు ఖాయం. నీకు టైం దగ్గర పడ్డది. గతంలో 13 మంది ప్రధానమంత్రులు భారతదేశంలో, వాళ్ళంతా కలిసి చేసిన అప్పు ఒక కుప్ప అయితే ఈ 8 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అప్పు ఆ కుప్పను దాటిపోయింది. వాళ్ళు దేశం గమనిస్తూ ఉంది.